కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన జరిగింది. ముందుగా అజెండా అంశాలన్నీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో అన్ని వార్డుల్లో సిసి రోడ్లు, బీటీ రోడ్లు దాదాపు 4,90,00,000తో జనరల్ ఫండ్ కింద అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అలాగే ఎమ్మిగనూరులో ట్రాఫిక్ దృష్ట్యా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్లు వేశామని స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్ దయాసాగర్ మాట్లాడుతూ టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్లను రైతులకు కేటాయించిన అధ్యక్ష దీంట్లో వ్యవహారం కింద తన అలాగే 15th ఫైనాన్స్ లో జనరల్ ఫండ్ లో దాదాపు 4,95,00,000 అభివృద్ధి కార్యక్రమం జరగబోతున్న అధ్యక్ష ఇదంతా కూడా మన ప్రజల కొరకు ఎన్నో పట్టణ అభివృద్ధి కొరకు ముందుకుపోతున్నాం అధ్యక్ష. అలాగే బీటీ రోడ్స్ కూడా ఎన్నో పట్టణంలో చాలా ఇబ్బందిగా వర్షం వచ్చి బీటీ రోడ్స్ పాడైపోయినాయి అధ్యక్ష. బీటీ రోడ్స్ సోప సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ రోడ్ వరకు ఒక లేయర్ వేస్తున్నారు అధ్యక్ష. సోప సర్కిల్ నుండి గాంధీనగర్ గాంధీ విగ్రహం దగ్గర అలాగే శరబజార్ వరకు, శరబజార్ చుట్టూ నీలకండేశ్వర గుడి వరకు బీటీ రోడ్ లేయర్ వేస్తున్నారు అధ్యక్ష కొత్తగా. అలాగే సోప సర్కిల్ నుండి ట్యాంక్బండ్ రోడ్ మీదుగా శ్రీనివాస ట్యాక్స్ వరకు అలాగే కమిటీ వారు తీసుకుంటున్నారు అధ్యక్ష ఈ రోడ్ ని. అలాగే సోప సర్కిల్ నుండి ఎంజీ సర్కిల్ వరకు అధ్యక్ష దాదాపుగా బీటీ రోడ్ల వరకు 2,3 కోట్లు హెచ్చించి కమిషనర్ గారు ప్రత్యేక దృష్టితో ఈ రోడ్స్ అన్ని వేసి దాదాపు 1 నెలలో ఇవన్నీ వేసి చూపిస్తామని ఈ కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.